టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా? చి 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 బీజేపీ ది అడ్రస్ లేదు, ఏదున్నా ఏదైనా ట్రిక్స్ ఉపయోగించే ఇవాళ వాళ్ళు మేము పార్టీ ఉందని ఉనికి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మన మునుగోళ్ళ తెలవదా చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ లేదు, సిగ్గు లజ్జ బీజేపీకి ఉంటే వాళ్ళు స్వయంగా ఏ కార్యకర్తను నిలబెట్టమని మునుగోళ్ళ వాళ్ళ బీజేపీ కార్యకర్త నిలబెడితే తెలిసేది, ఎవడో ఉండోని నిలబెడితే తెలిసేది. మేము పెంచి పోషించిన కాంగ్రెస్ లీడర్ని తీసుకుంటే మీ బీజేపీ పార్టీ ప్రతిష్టతంగా ఉండదని ఎందుకు అనుకుంటారు? ఓకే, సిగ్గుమాల పని అంటారు దాన్ని. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ముందే సిట్టింగ్ లకే ఎమ్మెల్యే డిక్లేర్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ మీరు కూడా షాద్నగర్ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అభ్యర్థిగా కూడా ఉన్నారు. మరి అట్లాంటి షాద్నగర్లో హైదరాబాద్కి కాస్తంత దూరంలో ఉన్న షాద్నగర్ అనేది ఒక అంటే దానికి ఒక చరిత్ర కూడా ఉంది. బూర్గుల రామకృష్ణరావు లాంటి వాళ్ళు కూడా షాద్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అట్లాంటి షాద్నగర్లో నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్కి పూర్వవైభవం వస్తుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మేము ఇంతకు ముందే చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా ఉండే పార్టీ, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే పార్టీ కాబట్టి షాద్నగర్ ఊడంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పటిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ మాయల మరాఠీ. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఒట్టి మోసపూరితమైన పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలకు నిర్ధారణ అయిపోయింది. ఒక అవకాశం ఇచ్చి చూసిరు. ఎందుకు అంటే ఒక తెలంగాణలో ఒక నేచర్, ఒక కొత్త టేస్ట్ చూస్తుంటారు. ఓకే, ఇలా మీరు చూసిరు కదా, కొత్త టేస్ట్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా రెండు టర్ములు అయిపోయింది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ మాయమాటలు, వాళ్ళ వాళ్ళ మోసపూరితమైన పరిపాలన, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవడం, ప్రజలను వంచడం, ఇలా మేధావులను వంచడం, ఉద్యమకాలను వంచడం, ప్రజా సంఘాలను వేధింపులకు గురి చేయడం, అంటే సబండ జాతి ఆరో తెలంగాణ ప్రభుత్వం రాని అనుకున్నారు. కానీ ఇలా సబండ జాతి తెలంగాణ ప్రభుత్వం పోవాలి. ఈ యొక్క గాలిలో ఎవరు తట్టుకోరు. ఇలా కేసీఆర్ వచ్చి నిలబడ్డ షాద్నగర్లో తట్టుకోలేరు ఇలా కాంగ్రెస్ పార్టీకి దాటికి. అదేవిధంగా ఇవాళ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అతను కూడా తట్టుకోలేడు. రేపు కాంగ్రెస్ పార్టీకి ఇలా నేనున్నా ఎవరున్నా ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఓడించి బొంద పెడుతుంది ఈసారి. అయితే ఇప్పుడు మీకు సమస్య ఎక్కడ వస్తుంది? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినందుకే ఈ సీనియర్ల నుంచి ఈ సమస్య వస్తుంది అనుకోవచ్చా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ కల్చరే ఈ విధంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఈరోజే కాదు, వాళ్ళ నాయనగూడంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద అలిగి పార్టీ పెట్టలేదా మరి శశిధర్ రెడ్డి వాళ్ళ నాయన చిన్నారెడ్డి? ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీకి క్షమించే గుణం, తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ, తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇవాళ రాజశేఖర్ రెడ్డిని కూడా ఎంతోమంది ఆ రోజు విమర్శించారు, ఎంతోమంది ఆ రోజు గ్రూపులు కట్టి రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు హర్ష నాయకులు కూడా ఉన్నారు అప్పుడు. అంటే రాజశేఖర్ రెడ్డి పరిస్థితి మళ్ళా తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అల్పెరుగని పోరాటం చేస్తున్నాడు, ఇవాళ ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలకు నమ్మకం కలిగించే పోరాటాలు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ వాళ్ళతోని కోవట్టి రాజకీయాలు లేవు కాబట్టి ఏకైక నాయకుడు ఈరోజు పిసిసి నాయకుడిగా ఎవరికి అదరకుండా బెదరకుండా తన పని తను చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని బలపేతం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇన్ని ప్రజా పోరాటాలు చేసిందంటే ప్రజలు మెచ్చిర్రు, కాంగ్రెస్ కార్యకర్తలు మెచ్చిర్రు కాబట్టి కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వం ఆయన బలపడతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంట నడుస్తూ ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఎంట నడుస్తూ ఉన్నారని చెప్పి కొందరు జీర్ణించుకోలేని పరిస్థితే తప్ప వాళ్ళకు ఆ స్థాయి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ఒకవేళ ఉంటే మీరు కూడా నిరూపించుకోవాలి.